నో, బిజినెస్ ఇస్ బిజినెస్. వ్యాపారం వేరు, స్నేహం వేరు. అంతగా నీకు కావాలంటే నాకు వచ్చే లాభంలో సగం ఇస్తా. గత కొయ్య బారిపోలేం బిడ్డ, నేను కపాలిని జైలు నుంచి ఎప్పుడు వచ్చా? ఎప్పుడు వస్తే నీ కాడికి గిప్పుడు రావడం ఎందుకు బిడ్డ? జైలు నుండి రాగానే మొదటి అడుగు నీ కాడ, రెండో అడుగు నా బిడ్డ కాడ వేయటం అలవాటని తెలుసు కదా మళ్ళా. మళ్ళీ మూడో అడుగు జైలు. తప్పనిసరి అయితే గంతే మళ్ళా. జల్దిగా వెళ్ళి నా కూతుర్ని చూసుకోవాలా? నా మామూలు పాడాయి బిడ్డ. మామూలు 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 ఎన్నాళ్ళు మామూలు? మనము మన మధ్య రహస్యం చచ్చే వరకు బిడ్డ. కపాలి అంతే మళ్ళా. నెత్తురు కూడు ఒక్కడే కుడకూడదు బిడ్డ. తోడున్నోడికి దేరా నంది ఇవ్వాల. ఇదిగో డబ్బు తీసుకో, మళ్ళీ రాకు. పుండుకు పుల్లా తప్పదు, నీకు నేను తప్పదు. వస్తా మళ్ళా. ఏంట్రా పిల్లక, వచ్చి వానకాలం అంతా అయింది, మళ్ళా కొంటానికి ఏసకాలం అవుద్దా? ఏం కావాలో చెప్పు. అదే ఆ రోజు పడ్డ పావుకు లేవు. అబ్బా తూకం సరిగా లేదు, ఈ చేతుంది ఆ చేతుంది. ఏంటి నా కొడక, కొండనికి వచ్చాను. శబాస్ బిడ్డ, ఈ కపాలగాడి కూతురు అనిపించినావు మళ్ళా. అయ్యా వచ్చినావా? వచ్చిన బిడ్డ, నీ లగ్గానికి పైసలు కూడా తెచ్చిన మళ్ళా. లగ్గం లగ్గం, పొద్దుకొక పెళ్ళంటా పొద్దుకొక జైల్లోకి వెళ్తావు. ఇక వెళ్ళను, నిన్ను గొప్పోడికిచ్చి లగ్గం చేసేదాకా నేను వెళ్ళను. నీ మీద ఒట్టు మళ్ళా. ఇదిగో తీసుకో. సంతాపం సంతాపం, పాపం పాపం. అవినీతికి శిక్ష, నీతికి రక్ష. దేవుడిలా తీర్చుకున్నాడు పాపం కక్ష. కరో ఇది అదే అంటే ఏమిటండి? పక్షివాతం, పక్షుల్ని పెట్టిన బాధలకి ఫలితం. నువ్వు ఊరుకోవయ్యా పెద్ద డాక్టర్ అయినట్టు. బాబు పక్షవాతానికి ఏదో పావురాలు ఎత్తు తాగాలంటారు. ఇదిగో స్వరమా, కాకులు చంపి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాను, ఇక పావురాయలు కూడా ఎక్కడ చంపను. ఎంత గొప్ప భూతదయ్యా నీది. ఇదిగో ఈ జబ్బుకి పచ్చం చాలా ముఖ్యం. రోజుకు ఒక లోటాడు గంజి తప్ప ఇంకేమీ ఇవ్వడానికి వీల్లేదు. అది ఉప్పు లేకుండా చెప్పుతో. నీకు చెప్పులు కూడా ఎందుకయ్యా? మళ్ళీ లేచి నడుస్తావా ఉన్నానా? అధ్యక్ష ఇది చాలా ప్రమాదకరమైన జబ్బు, వెంటనే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. అదేమిటండి, ఈ మనిషిని వదిలేసి అప్పుడే వెళ్ళిపోతారా? అలా కాదయ్యా, ప్రాణాలతో పని. ఇదిగో చూడండి, ఎవరు కూడా ఇతన్ని ఈ మంచాన్ని లోపలికి తీసుకెళ్ళొద్దు, ఇక్కడే ఉంచండి. ఇతని కోసం ప్రత్యేకంగా ఒక కంచం గ్లాసు పెట్టండి. ఏది పోసినా అరగజం దూరం నుంచి పోయాలి. అరిచచ్చినా ఎవరు దగ్గరికి వెళ్ళకూడదు, ప్రాణాలతో పని. వస్తాను కాసులయ్యా. నువ్వు నాతో పోటీ చేద్దాం అనుకున్నావు, కానీ భగవంతుడు ఇలా చేశాడు. నేను ఏకగ్రీవంగా గెలుస్తాను. ఇదిగో నీ శిలా విగ్రహం ఊరి నడిబొడ్డున వేయిస్తాను నువ్వు పోయాక. అధ్యక్ష ఇప్పుడైనా చందా ఇస్తాడేమో. వద్దు పదరా, చందా అడిగితే వెంటనే తస్తాడు. పద బాబోయ్, నేను ఇంకా చాలా కాలం బతకాలనుకుంటున్నాను. బాబా బాబా భక్షణ చేస్తారా? ఆ తులసమ్మ చేసిన అంగారికి నాకు ఈ శిక్ష జరగవలసిందేరా? నాళ్ళు ధర్మరాజు లాంటి ధర్మారావు గారు మనకి ప్రెసిడెంట్ గా ఉన్నారు గనక మన పంచాయతీలు ఏ పొరు పెచ్చులు లేకుండా నడుపుకురాగలిగారు. ఈసారి మీరు ఈ బాధ్యత వహించక తప్పదు రఘుబాబు. ఈ పదవులన్నా రాజకీయాలన్నా నాకు గిట్టవు, కానీ గ్రామక్షేమం కోసం మీరు ఈ ఎన్నికల్లో నిలబడక తప్పదు. ఏంటి నిలబడాలి? ఉరుగడా, ఏం తెలుసు మీకు రాజకీయం? మంచి చెడ్డలు ఎక్కడన్నాను బాబు. రవిబాబు, గాంధీ గారు మోహన్ చూసి మొట్టమొదట నీ ఇంటికే వచ్చి నీ కాళ్ళ మీద పూలేసి మరీ అడిగాను నన్ను సపోర్ట్ చేయమని. గొప్ప ఛాన్స్ వచ్చింది ఇవాళ నాకు.
దేవుళ్ళ అంటే ధర్మారావు బాబు గారు పోయారు. నాతో పోటీ చేయాలనుకున్న కాసుదే మనసనబడ్డాడు. అంచేత నువ్వు ఇప్పుడు నువ్వు అడ్డం తప్పుకుంటే నేను ఏకగ్రీవంగా ఎన్నికవుతాను. మన ఊరికి గవర్నమెంట్ బహుమతి ఇస్తుంది, కొన్ని వేల రూపాయలు వస్తాయి. అంచేత నువ్వు సపోర్ట్ చేయి. ఈ ఒక్కసారికి మళ్ళీ నా ఛాన్స్ నాకు జన్మలో రాదు. నేనేం కావాలని కోరుకోవట్లేదు చందారావు గారు, ఈ ప్రజలే బలవంతం చేస్తున్నారు. అబ్బా ప్రజలకేటయ్యా, వాళ్ళకి ఏకగ్రీవంగా ఎలక్షన్ జరిగితే వాళ్ళకేం ఒరగదు. అంచేత మనలో మనకు పోటీ పెట్టే చూపాయల దగ్గర తినేసి మన ఎదవలు చేసేస్తారు. అది ప్రజలకు కావాల్సింది. అంచేత వాళ్ళ గొడవ నీకొద్దు. నీకేటయ్యా కుర్రాడివి, నీకు బోల్డ్ భవిష్యత్ ఉంది. ఏదో ప్రెసిడెంట్ డిగ్రీ ఏంటి, ఎమ్మెల్యే అవుతావు, ఆ తర్వాత మంత్రి కూడా అవుతావు. నా సపోర్ట్ నీకు ఉంటుంది కదా. పెద్దోణ్ణి, నా టైం అయిపోయింది. ఈ ఛాన్స్ నాకు మళ్ళీ రాదు. నాకు ఇచ్చేయి. పైగా ఇదే వ్యవసాయమా? నువ్వు జల్లేసే ఇత్తనాలకి, పంట పండేసి ఇంటికి వచ్చేయడానికి రాజకీయం అంటే పెట్రోల్ కాదు, నీళ్లతో నిప్పెలిగించాలి, కాళ్ళు పట్టుకుని తలకాయలు నరికేయాలి, కడుపులో కత్తులు పెట్టుకుని ఆప్యాయంగా కౌగిలించేసుకోవాలి, కాలువ మీద ఒంతిరి కట్టడం కాదు, ముందు ఒంతిరి కట్టించి తర్వాత కాలువ తవ్వించాలి. ఇంత గొడవ ఉంది రాజకీయం అంటే. ఆయన మాట విని మమ్మల్ని అన్యాయం చేయకు బాబు, మీరే నిలబడాలి. సరే మీ ఇష్టం, ప్రజల మాట నేను కాదనలేను చందారావు గారు. మాటలతో లాభం లేదు. అమ్మాయి, మా కపాలిగా లోపల ఉన్నాడా? మీ నాన్న నేను ఫ్రెండ్స్లే. అబ్బాయి నువ్వు ఇక్కడ ఉండు, నేను మాట్లాడొస్తాను. ఏం పర్వాలేదు, సరుగు పక్కన ఉందిగా. ఏం పిల్ల, నీ పేరేంటి? బకాళి. అమ్మయ్యమ్మా, బకాసుడే? ఏం బిడ్డ చౌడా, నా పేరు కులే బకాళి. అమ్మనీయమ్మ, సంతోషాపరగా మంచి పసందుగా ఉంది నీ పేరు. నేను పేదరావు చందర్రావుని, చందర్రావు నీ జైలు బయట పేదరావు. ఓరి ఓరి నీ అమ్మా, ఎంత మారిపోయిన బిడ్డ, కొంప తీసి మంత్రి కింద కాలేదు కదా? లేదు పేదరావు, మా ఊరు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ కూడా కాలేదు. నువ్వు జైలు నుంచి విడుదలయ్యావని తెలిసింది, కొండంత ధైర్యం వచ్చింది. నువ్వు నాకు ఉపకారం చేయాలి పేదరావు. నేనేం చేయగలను బిడ్డ, పీకలు తీయగలను కానీ పదవులు ఇప్పించగలను? పీకిలకి పదవులకి కర్రకి జెండాకి ఉన్నంత సంబంధం ఉంది. నాకు సాయం చేస్తాను మాటి, ఆ తర్వాత సంగతి నేను చెప్తాను. చేద్దాం మళ్ళా చెప్పు. ఈ మందులోకి ఒక శాపము గెంచి పెడతావేటి. వంగు, నీ వీటి మీద వేయించి పెడతా. అమ్మ నీ అమ్మ. సరే చూడు మళ్ళా, ఆడు తవ్విన బావిలోనే గాడి సేవాని గక్కడే పూడ్చి పెడతాం. నువ్వు వాడు అర్థం లేకుండా చేసి పెట్టు. నేను పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ అవుతాను, వాడు సమాధి మీదే పంచాయతీ ఆఫీస్ కూడా కడతాను. రే బోస్ బాబు. వస్తున్నాను. కపాలి నా సుపుత్రు. నమస్కారం. చూడటానికి గండ్రు గండ్రలా ఉన్నాడు నీ కొడుకు, ఒక్కడిని కొట్టలేడా మళ్ళా? ఎందుకు కొట్టడు, రోజు 5-6 సీసాలు కళ్ళు సారా కొడతాడు. అమ్మని అమ్మ, పరాయుడు ముందు కన్న కొడుకుని అమ్మని పరుస్తున్నాడు, నీకు అసలు మాట్లాడేది? పరాయుడా? మాట్లాడటం నేర్చుకో. వాడు పరాయుడా? నే ప్రాణం ఇమ్మంటే ఇస్తాడు, నే తీమన ప్రాణం తీస్తాడు. అంతే మళ్ళా, నువ్వు లేదు బేదరు.
ఇంకా బెదరు నిన్ను తీసుకొస్తా చూసుకో మళ్ళా ఏమీ లేదు పద్మ, అసూయ తన రంగు చూపించుకుంటే అభిమానం తన కొంగు చూపించింది. ఎందుకండి ఇలా మాయ మాట్లాడుతూ నన్ను మోసం చేయాలని చూస్తున్నారు? ఈ పాడు భూమి మీ రక్త బలిదానం కోరి ఉంటుంది. రైతు నమ్ముకునేది తల్లి ఒడిని, చేలో మడిని. మీదంతా పిచ్చి ప్రమ, దీనికి మనసు లేదు, పుట్టి మట్టి. ఈ మట్టిలో పుట్టి మట్టిలో కలిసిపోయే మనం మట్టిని నిందించకూడదు పద్మ, తప్పు. ఏమండి, నా చేతులు కాయలు కాసిన మీ కళ్ళల్లో పట్టుదల చూసి ఇన్నాళ్ళు ఆశతో బ్రతికాను. మీరు నమ్ముకున్న తల్లి కడుపు చల్లగా మన హాయిగా బ్రతకచ్చని కలలు కన్నాను. కానీ అది జరగదండి, ఇక జరగదు. తిని నమ్ముకుని బ్రతకడం కంటే పస్తు నుండి చావటం మేలు, అడుగు తిని బ్రతకటం మేలు. మన ఆశలకు ఆశయాలకు సమాధిగా తయారైన ఈ పాడు బావిని పూడి చేస్తారండి, పూడి చేస్తాను. నా తల్లి భూదేవి నువ్వు నమ్మటం లేదు కదూ, హృదయం లేనిదంటున్నావు కదూ. ఇప్పుడే నిరూపిస్తాను, నా తల్లి కనికరం లేకుండా గుండె మీద బండరాయిని అలాగే ఉంచుకుంటుందో, బిడ్డ మీద ప్రేమతో కడుపులో దాచుకున్న పాతాళ గంగను ఉరకలు పరుగులతో పైకి పంపిస్తుందో ఇప్పుడే తేల్చేస్తాను. Thank you.